ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయ చకురు శుక్ర శనిభ్య రాహువే కేతువ నమః. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. మనకు ఆర్ లెటర్తో కానీ ఎస్ లెటర్తో కానీ పేరు మొదలయ్యే వాళ్ళకి 2023లో 100కి 100% ధనవంతులయ్యే యోగం ఉంది. ఎందుకంటే ఆర్ లెటర్తో పేరున్న వాళ్ళు జీవితంలో బేసిక్గానే చాలా స్పీడ్గా సక్సెస్ అవ్వాలనే కోరికలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఆ సక్సెస్ అంతా కూడా అంత ఈజీ కాదు అనే పరిస్థితులు మీరు ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఎస్ లెటర్తో పేరున్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఎస్ లెటర్తో ఎక్కువ మంది సఫరబుల్ లైఫే. చాలామందికి డబ్బులు లేకుండా పోవడం, రిలేషన్షిప్లో ఇబ్బందులు రావడం, ప్రశాంతత లేకుండా ఉండడం, లేదంటే ఒక పని అనుకుంటే పెండింగ్ పడడం, సో ఇవన్నీ ప్రజెంట్ జరుగుతున్న వాస్తవం. బట్ ఇక మీదట మీ లైఫ్లో ఒక వండర్ఫుల్ చేంజ్ అయితే రాబోతుంది. ఆ వండర్ఫుల్ చేంజ్ అనేది యాజ్ పర్ శోభకృతనామ సంవత్సరం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూతో పాటుగా మనకు మార్చి ఫస్ట్ నుంచి కూడా కొన్ని గ్రహాల యొక్క కలయిక యాజ్ పర్ గోచార ప్రకారం కొన్ని రాసులు వాళ్ళకు కూడా అద్భుతాలు జరగబోతున్నాయి. ఇలా జ్యోతిష్య ప్రకారం మీకు యోగం రాబోతుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క ఆర్ అండ్ ఎస్ లెటర్కు ఉన్నటువంటి వ్యక్తులకి ఆర్థిక పరమైన లావాదేవీల్లో ఒక మంచి డెవలప్మెంట్ అవుతుంది, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఇప్పుడు సపోజ్ ఆర్ లెటర్తో పేరున్న వాళ్ళు ఎవరైనా కూడా బేసిక్ పాయింట్స్, కరెక్ట్ ఒక 5 అంశాలు చెప్తానండి. అదే 5 అంశాలు మీరు వింటే మీకు క్లారిటీ వస్తుంది. మనకు ఆర్ లెటర్ అధిపతి చంద్రుడు, న్యూమరాలజీ ప్రకారం తీసుకుని 2. సో బట్ ఇలాంటి ఆర్ లెటర్తో పేరున్న వాళ్ళకి పుట్టిన తేదీలో కనుక 8 కానీ 17 కానీ 26 కానీ ఉన్నా, 9 కానీ 18 కానీ 27 కానీ ఉన్నా, ఖచ్చితంగా ఆ ఆర్ లెటర్ను పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కొత్తగా ఒక ముందు ఒక పేరుని యాడ్ చేసుకుని కనుక ముందుకు వెళ్తే లైఫ్లో మీరు అద్భుతాలు చూస్తారు. అదేవిధంగా ఎస్ లెటర్తో పేరున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా 6వ తారీఖు కానీ 15వ తారీఖు కానీ 24వ తారీఖు కానీ పుట్టి ఉంటే ఖచ్చితంగా మీరు కూడా పేరుకు ముందు ఏదో ఒక పేరు లెటర్ని మీరు యాడ్ చేసుకోవడం చాలా అవసరం. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఆర్ లెటర్తో కానీ ఎస్ లెటర్తో కానీ అమ్మాయి అయితే తెలుగులో పేరు రాస్తే 3 అక్షరాలు లేదా 5 అక్షరాలు ఉండాలి, అబ్బాయి అయితే 4 అక్షరాలు లేక 6 అక్షరాలు ఉండాలి. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు అబ్బాయి 3 అక్షరాల్లో ఎక్కువ మందికి ఆర్ లెటర్తో పేరు ఉంటుంది. సపోజు రమేషు, రాకేషు, రాజేషు, ఇట్స్ టోటల్ డ్యామేజ్. సతీషు, సురేషు, సుమన్, సుధీర్, అంటే ఈ పేరుల్లో టోటల్ వ్యతిరేకం అండి. ఒక్కొక్క అక్షరానికి ఉన్న విలువ చూస్తే మతిపోతుంది, అంత డ్యామేజ్ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా కానీ చేసే పనుల్లో కానీ చాలా వ్యతిరేకమైన జీవితాన్ని మీరు చూస్తూ ఉంటారని తెలియజేస్తున్నా. మనకు ఇప్పుడు రమేష్ అనే పేరు ఉదాహరణ తీసుకుంటే RAMESH అండి, అందులో విలువ 28 వస్తుంది. RAMESH 6 అక్షరాలండి. 6 అక్షరాలకి 28 అంటే, 6 అంటే శుక్రుడు రాక్షసుల గణపతి, 28 1 అంటే సూర్యుడు దేవతల గణపతి. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే కష్టాలు ఉంటాయి, సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ ఉంటుంది. మరి ఏ రమేష్ హ్యాపీగా ఉంటాడండి? ఉండడు, ఉండలేడు, ఉండబోడు, డ్యామ్ ష్యూర్. ఆ పేరుకి అంత వ్యతిరేకత ఉంది. మరి డబ్బుల పరం కానీ చేసే పనుల్లో కానీ అన్ని రకాలుగా వ్యతిరేకత ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాబట్టి ఇలా 3 అక్షరాల పేర్లు తెలుగులో ఉంటే మగవాళ్ళు, ఆడవాళ్ళ పేర్లో 4 అక్షరాలు కనుక పేర్లో ఉంటే చాలా కష్టాలు. ఉదాహరణకి ఆడవాళ్ళ పేర్లో 4 అక్షరాలు ఎందుకు ఉండకూడదు అన్నానంటే, భానుమతి, ధనలక్ష్మి, వరలక్ష్మి, భాగ్యలక్ష్మి, అర్థమైందండి, అంటే సీతాదేవి, ఇలా సీతాదేవి 4 అక్షరాలు. అదేవిధంగా ఆడవాళ్ళ పేర్లో తా అనక్షరంతో పేరు ఎండ్ అయిన వాళ్ళు ఎవరూ సుఖపడినట్టు చరిత్ర లేదు. సీత, లత, కవిత, వనిత, అనిత, గీత, సో వాట్ ఎవర్, డిసప్పాయింట్మెంట్. తృప్తి ఉండదండి, రాసిస్తా కావాలంటే పక్కా, నో డౌట్. పేరులో ఉన్న అర్థం మనిషి యొక్క జీవితాన్ని శాసిస్తుంది. సో ఆ రకంగా అలాంటి అక్షరాలు ఉండకుండా చూసుకోవడం 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే కనుక, మీ పేరులో ఉన్న విలువ ఎట్టి పరిస్థితుల్లో ఓవల్స్ కానీ కాన్సనెంట్స్లో కానీ
12 కానీ 13 కానీ 16 కానీ 18 కానీ 21 కానీ ఉంటే కష్టాలు ఉంటాయి, సక్సెస్ కాదు ఫెయిల్యూర్ ఉంటుంది, జీవితంలో ఏది ముందుకు పోదు. ఇప్పుడు ఈ 12, 13, 16 ఎలా వస్తాయి? నెంబర్స్ చెప్తాను, లెటర్స్కి అక్షరాలకి నెంబర్లు చెప్తాను, మీరు నోట్స్ చేసుకోవచ్చు. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జే అంటే 1, కే అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎన్ అంటే 5, ఓ అంటే 7, పి అంటే 8, క్యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టి అంటే 4, యు అన్నారే, విఎన్ఆర్ఏ, డబ్ల్యూ అన్నారే, ఎక్స్ అంటే 5, వై అంటే 1, 7, జెడ్ అంటే 7 అండి, వై అంటే 1, జెడ్ అంటే 7, మొత్తం యాడ్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ మీ పేరు, నేను ప్రతిసారి చెప్తుంటా, రవిబాబు అని పేరు తీసుకున్నాను. రవిబాబు ఆర్ లెటర్తో ఉన్నాడు, రైజింగ్లో ఉండాలి, సక్సెస్లో ఉండాలి, కానీ ఫెయిల్యూర్లో ఉంటాడు. ఎందుకంటే రవిబాబులో 21 నెంబర్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన లెటర్స్ని మీరు మొత్తం యాడ్ చేసుకుని చూడండి, 21 వస్తుంది. ఆర్ అంటే 2, ఏ అంటే 1, వి అంటే 6, ఐ అంటే 1, బి అంటే 2, ఏ అంటే 1, బి అంటే 2, యు అంటే 6 అయిపోయింది. అంటే ఒక విధంగా చాలా వ్యతిరేకత, మొత్తం విపరీతమైన డ్యామేజ్ అనమాట, పనికిరాదు. ఏ రవిబాబు హ్యాపీగా ఉండడం ఉండలేడు. ఇటు ఇటు పేరు పూర్తిలో వచ్చినా ఒకటే, ఒక ఏ, ఒక ఈ, ఒక యు, మూడు వవల్స్ పేర్లో ఉన్న జీవితంలో మంచి జరగదు, సమస్యలు అనుభవిస్తారు. అదేవిధంగా ఎస్హెచ్తో పేరు ఎండ్ అవ్వడం, ఇట్స్ ఎ టెంపరీ లైఫ్. 100 మంది చూడండి, 100 మంది టెంపరీ లైఫ్, కాబట్టి వాళ్ళ పేర్లు అలాంటి అర్థం ఉన్నటువంటి పేరున్న వాళ్ళు పేరు సరిచేసుకోవాలి. అదేవిధంగా వాస్తు ప్రకారం ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మార్చి 1 నుంచి మీరు ధనవంతులు అవుతారనో ఎటువంటి సందేహం లేదు. పేరు బలం మీ జీవితాన్ని శాసిస్తుంది, ఒక వండర్ఫుల్ సక్సెస్ని అయితే ఇవ్వబోతుంది. మీరు ఏ పని అనుకున్నా మీకు 200% ఒక సక్సెస్ రాకపోతున్నాను క్వశ్చన్ చేయండి. పేరులో చిన్న లెటర్ సరి చేసుకోండి. ఇప్పుడు రమేష్ అనే పేరు ఉందండి, 28, 6 అక్షరాలకు 28 నెంబర్, యోగం కాదు నష్టం. ఆ పేరులో ఒక ఎస్ కానీ ఒక హెచ్ కానీ యాడ్ చేసుకుని, ఇంకో కుమార్ని కూడా ఏదైనా యాడ్ చేసుకుంటూ వచ్చే నెంబర్ కనుక మీ పుట్టిన తేదీకి కానీ లేదా డే టు నెల సంవత్సరంతో వచ్చే డిస్టెంబర్కి మ్యాచ్ అయితే ఇంకేముంది? మీరు ఏ పని అనుకుంటే ఆ పని బంగారంలా జరుగుతుంది. అది ఎంత పెద్ద విషయమైనా కావచ్చు, మినిస్టర్తో సంబంధించి పనులు ఉన్నా కూడా, సీఎంతో పనులు సంబంధించి పనులు ఉన్నా కూడా చిటికలో అయిపోతుంది. పేరులో ఉన్న లక్ అలా ఉండాలి. చూడండి, మనిషిని గుర్తించేది పేరుతోనేది. మీరు కావచ్చు, నేను కావచ్చు, సీఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరికి భగవంతుడు కూడా కావచ్చు, గుర్తించేది పేరుతోనే. కాబట్టి ఆ పేరుని కొద్దిపాటి మార్పులు చేసుకుని ముందుకు వెళ్ళండి, తప్పకుండా లైఫ్లో అద్భుతాలు చూస్తారు. మరీ ముఖ్యంగా ఎస్ లెటర్తో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఎస్ని సంతకం చేసి 8 లాగా సంతకం చేయాలి. సిగ్నేచరాలజీ ఒక శాస్త్రం ఉంటుందండి, ఎలా సంతకం చేయాలి, సంతకం చేసే దానివల్ల వచ్చేటువంటి సక్సెస్ ఎలా ఉంటుంది, ఎన్ని డిగ్రీస్లో సంతకం చేయాలి, ఇలాంటివి చాలా ప్రాంప్ట్గా ఉంటాయి. అలాంటివి ఖచ్చితంగా తెలుసుకుని ముందుకెళ్ళండి, సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సింపుల్గా తీసుకోవద్దండి, తప్పకుండా మీ లైఫ్లో అద్భుతమైన మార్పులు వస్తాయని మీకు మరీ తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.